విశాఖ జిల్లా కొయ్యూరు స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న పోలీస్ సిబ్బంది జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ మండల తహసీల్దార్ తిరుమలరావు సిఐఏ స్వామినాయుడు ఎస్ఐ దాసరి నాగేంద్ర మంపై ఎస్ఐ లోకేష్ కుమార్ తెలిపారు ఈ 19న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వెలుగు కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ప్రజలందరూ కౌంటింగ్ సహకరించాలని కోరారు ఈ మేరకు సిఐ స్వామినాయుడు ఎస్ఐ నాగేంద్ర మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అలజడులు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని అందరూ శాంతియుతంగా ఉండాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు కౌంటింగ్ అయ్యేంత వరకు 1 కిలోమీటర్ దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు ఈ సమావేశంలో ఏపీఎం రాజబాబు పాల్గొన్నారు ఇంకా ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయన్నది మన ముగ్గురు ఆఫీసర్లు మీ అందరికీ తెలియజేస్తాం. ఈ ద్వారా మన అన్న ప్రజలందరికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే తెలిసినట్లయితే అందరికీ చట్టం గురించి ఈ ప్రొసీడింగ్స్ గురించి తెలిసినట్లయితే అందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాం. గారికి అలాగే పత్రికా సోదరులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఇప్పుడేంటంటే మనకి మేము ఎలక్షన్ జరిగినప్పుడు లేము, నేను కొత్త మంపా ఎస్ఐ గారు కూడా ఎలక్షన్స్ ఉన్నారు మీరు లేదు, బట్ ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు అయితే ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే బాగా తెలుసు, మేము కొత్తగా వచ్చాను కాబట్టి అంటే ఎవరు ఎలా ఉంటారో ప్రివేసీ ఉంటారో ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి ఆ మెసేజ్ ఏదో మీ ద్వారా మేము స్ట్రాంగ్గా అయితే రేపు మన కంట్రోల్లో ఉంటుంది మ్యాక్సిమం. అది ఎలాగంటే ఆల్రెడీ సార్ మనకి 144 ప్రొసీడింగ్స్ ఇచ్చారు, అంటే కిలోమీటర్ దూరంలో ఎవరో మూడంలో గ్రూప్లో కానీ లేకపోతే ఇద్దరు ముగ్గురు కానీ అంటే ముగ్గురు దాడి ఎక్కువ మంది ఉండకూడదు సమావేశం కానీ ఎటువంటి ఇది ఉండకూడదు. అలాగే కోవిడ్ నిబంధనలు కూడా ఉన్నాయి, నేను 188 ప్రకారం 188 ప్రకారం వాళ్ళ మీద కోవిడ్ కింద కూడా కేసులు బుక్ చేస్తాం. ఎక్కువ మంది ఉండే అయినా స్ట్రగుల్ చేసిన కూడా ఇబ్బంది అయినా కూడా కాబట్టి అది అందరూ కూడా అర్థం చేసుకుంటాడు వెళ్ళేటట్టు మన మెసేజ్ వెళ్ళాలి. ఈరోజు మీరు అందరికీ అందుకే వెళ్ళడం జరిగిందనమాట, ఎందుకంటే వీళ్ళు నా లీడర్స్ కూడా ఒకేసారి రావడం లేదు, ఒక ఒక అంటే దూరం దూరంగా ఉన్నారు కాబట్టి నిన్న ప్రయత్నం చేసాం కానీ ఎవరు రాలేదు, అంటే లాంగ్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి మనం పత్రికల ద్వారా మెసేజ్ ఇస్తే బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్స్ సహకరించాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా ఇష్యూస్ వస్తున్నాయి, ఇది అప్పుడు పోస్ట్పోన్ అయితే పోస్ట్పోన్ అయితే వచ్చింది కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.